डॉक्टर वैएस राजशेखर गारू 14వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నాయకులకి కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు నిలిచిపోయాడు ప్రజల హృదయాల్లో? ఆయన ఎన్నో మంచి పనులు, మనకి అవసరమైన పనులు, మరి ఉచిత విద్యుత్ గాని, ఆరోగ్యశ్రీ గాని, పేదలు ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళడానికి ఎంతో ఇబ్బందిగా, ఏదైనా సడన్ గా ఒంట్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్తే 1 లక్ష 2 లక్షలు అడుగుతారు. గట్టికి పేదవాళ్ళు ఇంట్లో 5000 కూడా ఉండవు, 1000 రూపాయలు ఉండవు, కూలి చేస్తే గానీ డబ్బులు రావు. అలాంటి వాళ్ళకి ఏదైనా మరి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనే ఆలోచన చేసి మరి జనాల్లో తిరిగిన నాయకుడు కాబట్టి ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎంతో మంది పేదవాళ్లకు ప్రాణాలు కాపాడిన తాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అలాగే పేదవాళ్ళు చదువుకోవాలంటే ఎంతో ఇబ్బంది అయిన పరిస్థితులు, ఫీజులు చూస్తే ఆ రోజున మరి కాలేజీల్లో 40,000 50,000 లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చేది. మరి పేదవాళ్ళు చదివించుకోలేని పరిస్థితి, అంతటితోటి ఆగిపోతున్నారు వాళ్ళు, 10th క్లాస్ 9th క్లాస్ చదివే ఆగిపోతున్నారనే ఉద్దేశంతో ఆ రోజున ఫీజు రెంబర్స్ పెట్టి ప్రతి పేదవాడు చదువుకోవాలి, వాళ్ళు కూడా అందరితో సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఆ రోజున పిల్లలందరినీ చదివించి ఈ రోజున ఎంతో మందికి ఉద్యోగాలు రావడానికి మరి ఆయన కారకుడయ్యాడు. ఆయన చనిపోయినా కూడా ఆయన పేరు చెప్పుకుంటాం అంటే ఈ రోజు దానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ముస్లిం సోదరులకి మరి 4% రిజర్వేషన్ కల్పించడం అలా గానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు మనకి ఎంతో పేదవాడికి అన్ని రకాలుగా మేలు చేయడం జరిగింది. మరి అకాల మరణం తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఆరోగ్యశ్రీని గానీ ఈ ఫీజు నెంబర్స్ గానీ సరిగా చేయలేకపోయారు. మరి తర్వాత స్టేట్ విడిపోయింది, ఆ భాగంలో మరి సీనియర్ నాయకుడు అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు మరి అన్ని వాగ్దానాలు చేశాడు, మరి నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పాడు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పథకం కూడా అమలు చేయలేకపోయాడు. రైతులకి రుణమాఫీ అని చెప్పాడు, అలాగే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అని చెప్పాడు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నాయి, ఒక్క పథకం కూడా తనది అని చెప్పుకోలేని నాయకుడు, ఇది ఎవరు ఏమి కాలేదు ఏమి చేయలేదు అనే ఉద్దేశంతో 2019లో వాళ్ళ నాన్నగారు నమ్మినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లు ఇస్తే మరి 151 సీట్లు వచ్చినాయి. మరి అన్న ప్రకారమే నవరత్నాలు అన్ని కూడా అమలు చేసి అభివృద్ధి కాదు సంక్షేమే కాదు ఎక్కడా కూడా మాట తప్పకుండా మడమ తప్పకుండా అన్న మాట ప్రకారం అకౌంట్ లోకి అవినీతి అనేది తావు లేకుండా పరిపాలన చేస్తున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, మరి తండ్రిని మించిన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభ ముఖ్యం తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గానికంటూ ఏదైనా చేశారు అంటే ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి పులిచింతల డ్యామ్ కట్టడం జరిగింది, తెలంగాణకి మనకి రోడ్ వేయడానికి బ్రిడ్జి కట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం. ఏదైనా ఉంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అభివృద్ధి అనేది నియోజకవర్గానికి జరిగిందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈ రోజున ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది, చాలా సంతోషకరమైన విషయం. మరి ఆ స్థలదాతలకి మరి ఈ రోజున ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ విగ్రహం కూడా మరి ఎక్కడో లండన్ లో ఉండి మల్లికార్జునరావు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఇవ్వటం దాత ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. పార్టీ మీద అభిమానంతో ఈ ఊరు మీద అభిమానంతో ఆ అబ్బాయి కూడా మరి ఈ రోజు ఈ విగ్రహాన్ని ఇవ్వటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఎక్కడ ఉన్న అబ్బాయికి నా సలహా దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.